చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చేది పీకుతాడని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో గుడివాడ వచ్చాడు, మీకు ఐడియా ఉందా? ఎప్పుడు వచ్చాడు? 2000లో వచ్చాడు. 2000లో వచ్చాడు ఫస్ట్ టైం. వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో నెహ్రూ చౌక్ దగ్గర బహిరంగ సభ పెట్టాడు. పెట్టి గోటి సత్యనారాయణ గారిని మున్సిపల్ చైర్మన్గా అనౌన్స్ చేసి అందరితో ప్రమాణ స్వీకారాలు చేయించి ఈయన మున్సిపల్ చైర్మన్ చేయమని చెప్పి వెళ్ళాడు. ఆయన అధికారంలో ఉన్నాడు. పబ్లిక్ మొగలా వెంకటేశ్వరని చేశారు. తర్వాత 2004లో నేను పోటీ చేసినప్పుడు రాలా, నా అదృష్టం బాగుండి. 2009లో నేను పోటీ చేసినప్పుడు రాలా, నా అదృష్టం బాగుండి. 2014లో రాయ వెంకటేశ్వరరావు పోటీ చేసినప్పుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు? రాయ వెంకటేశ్వరరావు అసలు నీతివంతుడు, నికార్చివంతుడు, కోడాలనాని గొర్రెలాగా అమ్ముడిపోయాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఈడే సొల్లు కబుర్లు చెబుతారని జనం ఏం చేశారు? రాయ వెంకటేశ్వరరావుని ఓడిచ్చాడు. పాపం ఆయన తీసుకురావద్దు, కనీసం ఫైట్లో అని ఉండేవాడు, పోయాడు. మళ్ళీ 2014లో రాయ వెంకటేశ్వరరావుకి వచ్చాడు. 19లో మళ్ళీ దేవినేని అవినాష్ని పట్టుకొచ్చి, అవినాష్ నీతివంతుడు, నిజాయితీవంతుడు, యువకుడు, విద్యావంతుడు, అట్టా చేస్తాడు, ఇట్టా చేస్తాడు, పగలు తీసేస్తాడు, మీరు ఓటేయమని చెప్పాడు. నేను అప్పుడే చెప్పి అవినాష్కి ఈ దరిద్రుడిని ఎందుకు తెచ్చుకున్నారు బాబు నువ్వు అని. అయినా కూడా మమకారంతో తెచ్చుకున్నాడు. ఏమైంది? ఇంటికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త అభ్యర్థి అని చెప్పి కొత్తగా వచ్చి మళ్ళీ కొత్త స్టోరీలు చదవడానికి వచ్చాడు. ఆయన పంపిస్తాడు అమెరికా. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ శని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు ఏమని, కరువు, చంద్రబాబు, కమల పిల్లలు, వీడు ఎక్కడైతే కాలు పెడతాయో అక్కడ దరిద్రం విలయ తాండవం చేస్తుంది అని చెప్పి మంగళగిరిలో ప్రచారం చేశాడు మన పప్పు. ఏమయ్యాడు పప్పు? తుప్పయ్యాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొడుకుని గెలిపించుకోలేనటువంటి రాజకీయ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఒక కొడుకుని శాసనసభ్యుడిగా, ఒకే ఒక కొడుకు ఒంటికే సొంటుకొమ్ములాగా గెలిపించుకోలేకపోయాడు. ఆయన సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగినటువంటి చంద్రగిరి నియోజకవర్గం నారావల్లిపల్లిలో ఈయన ముఖ్యమంత్రి అయినాక, పార్టీ అధ్యక్షుడు అయినాక 99 ఎన్నికల్లో గల్లారణ కుమార్ కాంగ్రెస్, 2004 గల్లారణ కుమార్ కాంగ్రెస్, 2009 గల్లారణ కుమార్ కాంగ్రెస్, 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి. అంటే ఆయన పుట్టి 1979లో ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసినటువంటి నియోజకవర్గం చంద్రగిరి, సంక్రాంతి పండగకి మొత్తం 2 రోజులు కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ సంక్రాంతి జరుపుకునేటువంటి ఊరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగి అక్కడ ఫస్ట్ టైం పోటీ చేసి మంత్రి అయిన నియోజకవర్గంలో అక్కడ 5 సార్లు నుంచి ఒక శాసనసభ్యుని కూడా గెలిపించుకోలేనటువంటి దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆ దద్దమ్మ వచ్చి గుడివాడలో గతంలో 3 సార్లు ప్రచారం చేశాడు. 1 మున్సిపల్ చైర్మన్కి ఇంటికి వెళ్ళిపోయాడు, 2 రాయ వెంకటేశ్వరరావుకి ఇంటికి వెళ్ళిపోయాడు, 3 దేవినేని అవినాష్కి ఇంటికి వెళ్ళిపోయాడు, 4 ఇప్పుడు రెడీగా ఉంటున్నాడు. పాపం ఎవడ పంపించేస్తాడు తెలియదు, ఎవడిని ఎత్తిన భస్మసర హస్తం పెడతాడు, ఆడు అయిపోతాడు. ఇంకేం, చంద్రబాబు వచ్చి పీకేది ఏమన్నా రాకుండా ఉంటే కనీసం ఫైట్లోనే ఉంటారు. వచ్చాడు కాబట్టి సంవత్సరం ముందే అడ్రస్ లేకుండా పోతారు.